సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ను పరిశీలించిన మంత్రి కేటీఆర్ మార్చి నాటికి పూర్తి కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చింత రామచందన్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అనంతరం జీహెచ్ఎంసీ గృహ నిర్మాణ అధికారులు, వాటర్ విద్యుత్ తదితర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు గడువు తేదీలోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కొల్లూరులో మొత్తం 1,35,00,000 వ్యయంతో 15,660 ఇండ్ల నిర్మాణాలను 124 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ సీఈఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ, మార్చిలోగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారని సమీక్ష సమావేశంలో మధుసూదన్ రావు తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అనంతరం జీహెచ్ఎంసీ గృహ నిర్మాణ అధికారులు, వాటర్ విద్యుత్ తదితర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు గడువు తేదీలోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కొల్లూరులో మొత్తం 1,35,00,000 వ్యయంతో 15,660 ఇండ్ల నిర్మాణాలను 124 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ సీఈఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ, మార్చిలోగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారని సమీక్ష సమావేశంలో మధుసూదన్ రావు తెలిపారు.